हेलो फ्रेंड्स, ना पेर कृष्ण, मेर चूस्तुन्नदि एके टेक्निकल तेलुगु यूट्यूब चैनल। ఈ బాక్స్ లేకుండా అంటే ఈ బాక్స్ లేదు ఖరాబ్ అయింది అనుకో, డైరెక్ట్ ఎలా వెలిగించాలో చూద్దాం। ఈ యొక్క కంట్రోల్ బాక్స్ లేకుండా మనం డైరెక్ట్ ఎల్ఈడీ 220 వోల్ట్స్ తోని ఏసి కరెంట్ తోని ఎలా వెలిగించాలో చూద్దాం। ఫ్రెండ్స్, ఈ కనెక్షన్ ఎలా ఇయ్యాలో తెలుసు కదా, మొన్ననే వీడియో చేశాను, నా ఛానల్ లో వీడియో ఉంది, చూడండి। ఈ రెండు ఎల్ఈడిస్ ఉన్నాయి వైర్లు, ఈ రెండు కలిసి ఎల్ఈడిస్ ఈ వైర్కు లేదు, ఎంటీ ఉంటుంది లాస్ట్ వరకు। ఇప్పుడు కనెక్షన్ తీసేసి చూద్దాం। తీసేసాను కనెక్షన్ బాక్స్, ఇలా ఎంటీ బాక్స్ లేనిది ఎలా వెలిగించాలో చూద్దాం। ఫ్రెండ్స్, ఈ రెండు వైర్లకు లాస్ట్ వరకు ఎంటీ ఉంటున్నాయి, దీనికి ఎల్ఈడిస్ ఉండవు, ఎంటీ వైర్ ఉంటుంది, అది సెపరేట్ చేయాల। ఇప్పుడు ఈ రెండు వైర్లకు ఎల్ఈడిస్ ఉన్నాయి, అవి రెండు సెపరేట్ చేసుకోవాలా, సెపరేట్ చేసుకొని ఈ ఎల్ఈడిస్ ఉన్నాయి రెండు జాయింట్ చేసుకోవాలా, ఇప్పుడు ఇది ఎంటీ వైర్, దీనికి రెండు ఉన్నాయి ఎంటీ వైర్లు, ఒక డ్యామేజ్ అయినా కానీ ఒకటి వర్క్ కావడానికి పెట్టిర్రు। ఈ రెండు జాయిన్ చేయాలా, ఇది ఎంటీ వైరు, మొత్తం లాస్ట్ వరకు ఈ రెండు వైర్లకు ఏ ఎల్ఈడీస్ ఉండవు, ఈ రెండు వైర్లకు ఎల్ఈడిస్ ఉన్నాయి, ఈ సపరేట్ సపరేట్ టూ ఛానల్స్ అన్నట్టు నేను రెండు జాయిన్ చేసినాం। ఇప్పుడు మనం బోర్డులో పెట్టి చూద్దాం, ఏసీ బోర్డులో, ఏసీ మెయిన్ బోర్డులో 220 వాట్స్ ఉన్నాయి। మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎల్ఈడిస్ ఉన్నాయి రెండు వైర్లు, ఎల్ఈడిస్ ఉన్న రెండు వైర్లను జాయింట్ చేశాను రెండు, ఇవి ఎంటీ వైరు, ఒక్కొక్క దానికి ఒక్క వైరే ఉంటుంది, దీనికి మాత్రం రెండు ఉన్నాయి, సేఫ్టీ కోసం రెండు పెట్టుండి, లాస్ట్ వరకు ఒక ఎల్ఈడి కూడా ఉండదు దీనికి। కరెంట్లో పెట్టి చూద్దాము, బ్లింకింగ్ కావు ఇవి, అంటే మామూలుగా ఫంక్షన్స్ కావు, మామూలుగా డైరెక్ట్ వెలుగుతాయి। వెలుగుతున్నాయి, కాకపోతే ఫంక్షన్ సేమ్,
మోడ్ చేంజ్ కావు ఎందుకంటే బాక్స్ లేదు కాబట్టి డైరెక్ట్ వెలుగుతూనే ఉంటుంది ఇలా కూడా వాడొచ్చు ఒకవేళ బాక్స్ ఖరాబ్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కకున్న బెల్ బటన్ కూడా నొక్కండి బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్